రైతులు పండించిన అన్ని పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ములుగు జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి అంజాద్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తానని ప్రకటన చేయటం ఆనందించదగ్గ విషయమేనని, వీటితో పాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం, రుణ విమోచన చట్టం పార్లమెంట్లో చేయాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న మైనారిటీలపై దాడులను, భౌతిక దాడులను ఖండించాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపైన, త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులపైన మసీదులను ధ్వంసం చేయడం, కాలబెట్టడం, ముస్లిం మైనారిటీలపైన ముస్లిం మైనారిటీలపై భౌతికంగా దాడులు చేయడం, హింసించడం, చంపడం అలాంటి కార్యక్రమాలు బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. ఈ తప్పు, దీన్ని భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ ఖండించాలని కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది, విజ్ఞప్తి చేస్తున్నది, మనవి చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో అందరికీ జీవించే హక్కు ఉన్నది. భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో మైనారిటీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, అనగారిన ప్రజలు కానీ జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుకు తూర్చిపడడం కొరకు ఇలా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఒక పథకం ప్రకారంగా తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని హింసను ప్రోత్సహించే విధంగా అధికారులు, హింసను ప్రోత్సహించే విధంగా కేంద్ర మంత్రులు ఒక పథకం ప్రకారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో కనపడుతున్నది. కనుక హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇవాళ మైనట్ల పైన దాడులు చేసినటువంటి వ్యక్తులపైన, సంఘ పరివార శక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు.